जेमिनी टेलीविजन लेंस कम्युनिकेशंस प्रति गुरुवारं समर्पिस्तुन्न ई जर्नलिस्ट डायरी कार्यक्रमंलो ई वारं चोटु चेसुकुंटुन्न अंशालु మనది సంక్షోభ రాజ్యం ఇది అవినీతి దేశం అవినీతి మందులేని వైరస్ల మన వ్యవస్థలోని ప్రతి అంగానికి విస్తరించి దాన్నో రోగిష్టి దాన్ని చేసేసింది పేరులేని రోగాలను పూటపూటకు తలుపు తడుతున్న దాన్ని ఎదుర్కోలేని పరిస్థితి మన వ్యవస్థది ఎంత దురదృష్టం దీనికి జీవత్యమం అని పేరు పెట్టుకుందామా కాదు ఇది నిస్సహాయ పరిస్థితిని సరిపెట్టుకుందామా ప్రజా సంక్షేమం పేరుతో ఈ చిల్లి సంచిలోకి ఎన్ని డబ్బులేసినా ఏం లాభమనే నిర్లిప్తంలోకి మనం చారుకుంటున్నాం రౌడీల రాక్షస రాజకీయానికి తలవొగ్గి అవినీతిమయమైన అధికార యంత్రాంగాన్ని చేతలొడిగి చూస్తున్న సామాన్యుల కథలు ఎన్నో అలాంటి మామూలు కథల్లో మరో శరా మామూలు కథ చూపించడానికి మిమ్మల్ని రంగారెడ్డి జిల్లాలోని బాచుపల్లికి తీసుకువెళ్తున్నాం ఇక్కడ ప్రభుత్వం నుండి పట్టాలు పొందిన ఈ సామాన్యుల మీద ఒకరోజు గూండాలు రౌడీ మూకలు దాడి చేసి మా కోడలు కొడుకులు దెబ్బ తిని పారిపోయినారు సార్ నేను ఒక్కదాన్ని వండా పైసలు మునిగిపోయిన పస్తులు ముండెళ్ళు పస్తులు చచ్చిన గుండీళ్ళకు లేక ఏం చాలా పనులు ఇక ఇళ్ళల్లో చేసినారు పనులు మా పిల్లలు పైసలు రాలేదు ఎంత బాధ మా పిల్లలు కొట్టింటే పారిపోయినారు దెబ్బలు తిని చాలా బాధ పడ్డాం సార్ మేము ఇక్కడ మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు అడవిలో పాలు పట్టుకొని పోయి వాళ్ళకి భయపడి చెట్లు ముళ్ళ కంపలు చాలా బాధలు సాయా బోల అమ్మ సీదే తరఫ సే బోరే చలి జానా దేఖో యహాన్ సే రహినా నహీ తుమ్ లోగా నామ నహీ మాలూమ్ మేరే కో క్యా నామ హై కే क्या करा क्या बोला उन्होंने रहना नहीं अब एक घंटे में यहाँ से हट जाना चले जाना बोल के लारी लाके लारी में सामान डालो इसमें पांच बजे तो बहुत हमला करे बाबा तंग तंग करे पीते जा रहे हैं आंगा पे आ रहे हैं पी रहे हैं आंगा पे आ रहे हैं देखो पूरा हमारा दुकान सत्यानाश करे घर भी 5,000 रुपए जमा जमा पे करे रिक्शा तोड़े हमारे घर वाले को मारे तोड़े दुम 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 करे बाबा हमारे को मारे निकल दिए बहुत नुकसान कर दिए बाबा उस तरह जमाने को ऐसे लौटा लाई तलवार लाई दुनिया का उद्दम उद्दम उठे दो लारी थे देखो आदमियां देखो इतना उदम जान 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 ऐसे मोटे मोटे थे देखो आदमिया ऐसे डरो नहीं सर के थे जी बाबा क्या करना उठने माँ तो उड़ती बुढ़ी वह बुढ़ी वह बुढ़ी बल्कि ऐसा डिकल डिकल को ये करे ऐसा डिकल दी पूरा सामान फेंक दिए पूरा पिस पिस कर दिया ऐसा बाबा गैस का तेल मीठा तेल चावल सब 5,000 गले में देने वाले के पैसे थे मिट्टी से लाए थे बाहर रिक्शा चला को देते बोल के लाए थे पूरा सुटके फाड़ को చిందా కడి బావా 400 మంది వచ్చిండ్రు సార్ వచ్చి అంతా మన బట్టలు వాతలు మొత్తం సత్యనాశ చేసేసిండ్రు కాల్వల తీసుకుపోయి బాసన్లు అన్నీ తొక్కేసి గ్యాస్ నూనె పోసి అంత మంట మండేసిండ్రు ఉన్న పైసలు బియ్యం అంతా సర్వనాశనం చేసేసిండ్రు మరి వయసు వయసు పిల్లలకు గుట్టలల్లో తీసుకుపోయి అంత ఖరాబ్ చేసి ఆ భయానికే ఎవ్వరు లేకుండా పోతుండ్రు 4 రోజులకు వారానికి ఒకసారి వస్తుండ్రు మరి ఇప్పుడు ఉన్నోళ్ళకు బస్సు లేదు వచ్చిన బస్సు కూడా బంద్ చేపించిండు సార్ బస్సు లేదు ఏం లేదు కరెంట్ లేదు పెద్ద పెద్ద పాములు తేళ్ళు అన్నీ ఇండ్లలో వస్తున్నాయి చాలా మోసంగా ఉంది మరి ఎట్లా ఉండాలో ఏం ఉండాలో మరి బీదోళ్ళకి ఎట్లా చేస్తారో ఏం చేసారు కొట్టిండ్రు తొడలు విండిండ్రు బియ్యోళ్ళని గాసుల్లో పోసిండ్రు డబ్బులు బట్టలు ఎత్తుకపోయినరు బిలాంకిట్లు ఉంటాయి అవి కూడా ఎత్తుకపోయినరు కట్టుకొని కూడా బట్టలు లేవు గజ గజ అనుకుంటే ఇట్లా పెట్టుకొని ముసుగు పెట్టుకొని పడుకున్నాం ఏం చేస్తాం మాకు దిక్కు లేక వచ్చినాం మేము ఘోరంగా చేసిపోయినారు మాకు మేము 400 మంది వచ్చారు సార్ మేము ఏం చేస్తాం 400 మంది గొడ్డాన్లు గడ్డపారలు మాకేం కట్టున్నది ఇక్కడ మాకేం లేదు మేము అడవిలో వచ్చి పడ్డాం మా పిల్లలు మేము ఏడుచుకుంటాం ఇప్పుడు అందరు వచ్చి ఉన్నారు చుట్టూలల్లా మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్ చేస్తాను మేము కట్టం చేసుకొని ముసలల్లో కొడతామని ఏం చేస్తాం సార్ మాకు మాకేం కట్టున్నది ఇక్కడ మేము పాదం చేస్తాను కొట్లాడానికి 400 మాకు నోట్లో కంది లేదు పిల్ల పిల్ల ఆగిన పైసలు కూడా లేవు బండికి రాయ మేము ఎట్లా చేస్తాం సార్
बच्चों को खींचो हम खींच ऐसा सब करे बा क्या बोलना बोलो बा आपके सामने ऐसा सा करे वो लोग क्या करना बोलो दो लारी थे देखो वो लोग देखो ऐसे थे गुंडे तलवारा और लाटा वो छुरिया क्या कितने पाकिट पीते जा रहे आंगा पे आते जा रहे पीते जा रहे ऐसा आंगा पा रहे अजी बाबा ऐसा सामान बुढ़ी हरती ने ऐसा ढिकल दे रहे सामान पूरा फेंक दे रहे ऐसा धड़ा धड़ फेंक दे रहे ऐसा ढिकल दे रहे ऐसा ऐसा कर रहे ऐसा అట్లాసేసినందుకే ఇక మన ఇజ్జత్ ముఖ్యమా ఇల్లు ముఖ్యమా చెప్పండి దాని గురించి ఆ పిల్లలకు తీసుకొని పోయి ఇండ్లలో ఉన్నారు మరి ఇప్పుడు ఏం చేస్తారో ఏమో అది మాకే అర్థమైతే లేదు ఆ భయానికే ఇక ముసలోళ్ళు ఉంటారు నా ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు సార్ ఆ భయానికి ఆ కొట్టుడికి వాళ్ళ కొట్టుడు అంటే కొట్టుడు కాదు చాలా మోసం చేసిన 4000 రూపాయలు పోయినాయి నా అస్తర్కార్యాన చేపించుకుందాం ఇంత పెద్ద పుట్ట ఉండే నా ఇంట్లో చేపించుకుందాం అని తెస్తే ఆ పైసలు కూడా పోయినాయి బియ్యం అన్ని వాసనలు సత్యనా చేసేసిండ్రు సార్ చచ్చిపోతున్నాను కాలు ఏం చేయాలి ఇప్పుడు ఏడదైంది బాయ్ మేము ఈ బాధ వాడబట్టి మాకు ఈ శవాన్ని కాలు మొక్తా ఈ దండం చేస్తా ఏం చేయాలి నీ బాంచేర్ని కాలు మొక్తా పచ్చలు ఇండ్లు లేక ఇడుపు లేక అవతారం ఎత్తుకుంటా మేము బాధపడుతున్నాం సారు ఏం చేయాలి చీరలు గుట్క లేకుండా భయపడి ఇడిచిపెట్టి పోయినా ఏమేం లేకుండా చేసినారు ఏం చేయాల వండుక తిననికే గుట్క పోకులు లేకుండా ఎత్తుకుపోయినా ఏం చేస్తాం భయపడి పారిపోయినాం అక్కడ అక్కడ పోయి కూర్చున్నాం రోడ్డు ఎల్లుతుంటు అరే అరే మాకెలాడే ఎడుకుంటున్నారు ఇంట్లో ఎవడు ఉన్నారో వాళ్ళకి తెచ్చి పైసలు ఇప్పి లక్షల లక్షలు పెట్టిరే నీకు తెలియదా ఎట్లొచ్చున్నావు నీ ఒక అప్పద ఎట్లొచ్చినవే అప్పది ఎట్లొచ్చినావు అప్పద ఎట్లొచ్చినావు ఇప్పుడు అట్లా పైసలు ఒకటి ఏంటంటే మా బెనిఫిట్స్ తర్వాత మా గ్రామస్తుల తరఫు నుంచి ఎవరికైతే ఇండ్లు ఇచ్చిర్రో ఆ ఇండ్లు వాళ్ళకి ఇవ్వద్దు వేరే అలాట్ చేస్తే మాకు అభ్యంతరం లేదు వేరే సర్టిఫికేట్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు ఏవైతే దాడులు జరుపుతున్నారు అనేది అది అబద్ధము దాడులు వేరే ఇండ్లకు వచ్చి వాళ్ళ ఇండ్లలో వీళ్ళుండి వీళ్ళు దాడులు జరుపుతున్నారు అనేది విచిత్రం ఉందండి ఒక దొంగ వచ్చి మా ఇంట్లోకి జోరిందండి మేము బయట ఉన్నాం పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బయట వేసిండ్రు వాళ్ళని లోపల ఉంచారు ఇది సమస్య కనీసం చూడండి ఇప్పటికన్నా సర్టిఫికెట్స్ ఎవరిది ఎవరి పేరు మీద లోన్ శాంక్షన్ అయింది ఆ సర్టిఫికెట్స్ ఆ ఇంటి ఓనర్ అందులో లేకపోతే వాళ్ళ నామ్స్ ఉన్నాయి వాళ్ళకు 15 డేస్ నోటీస్ ఇవ్వాలి పబ్లిక్ చేయాలి పబ్లికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ గెజిట్ నోటిఫికేషన్ వచ్చినాక వాళ్ళని క్యాన్సిల్ చేయాలి అలాంటివి పాటించలేదు ఏం పాటించలేదు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ నీ డిఎం హౌసింగ్ కానీ అలాంటి ఏ పాటించక స్వార్థం కాకపోతే వాళ్ళ అధికార దుర్వినియోగం చేస్తుందండి మరి వాళ్ళ సర్టిఫికెట్స్ ఎలా వచ్చినాయి విచి ఈ రోజు వరకు లేవండి వాళ్ళ సర్టిఫికెట్స్ టిల్ టుడే వరకు లేదు వాళ్ళు చూపిస్తున్నారండి చూపెట్టు మనల్ని చూపెడితే మేము ఆ కాలనీస్లో వాళ్ళ పూలారలేసి వాళ్ళని అక్కడ మా బెనిఫిషియరీస్ అక్కడ పోనీయమండి దౌర్జన్యం సంగతి మీ లోకల్ ఎమ్మెల్యే దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు కదా మినిస్టర్ గారు దేవేంద్ర గౌడ్ దగ్గరికి 10 సార్లు మేము వెళ్ళి కాలం మీద పడ్డాం సార్ చిన్న చిన్న పిల్లలు వేసుకొని కాలం మీద పడితే కూడా దేవేంద్ర గౌడ్కి మాత్రం కనికరం రాలేదు ఎన్ని సార్లు ఆడలు వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడ్చినా కూడా దేవేంద్ర గౌడ్కి మాత్రం చెమట రాలేదు కానీ దేవేంద్ర గౌడ్ మాత్రం ఈ జగతిరి గుట్ట కానీ ఎక్కడొస్తే మాత్రం మేము వదిలిపెట్టాం సార్ మేము మమ్మల్ని నాన్న అవస్థలు పెట్టిండు జ్ఞానేశ్వర్కు సగం భుజం దేవేంద్ర గౌడే
ఆయనే అంత చేసింది. దేవేంద్ర గౌడ్ తోటే జ్ఞానేశ్వర్ హుషారైపోయి మా మీదకి దౌర్జన్యం చేపించాడు. తెలుగుదేశం సపోర్ట్ చూసుకొని కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు జ్ఞానేశ్వర్కు. చేసిందంతా దేవేంద్ర గౌడే. ఏమయ్యా ఇన్నిసార్లు మేము వచ్చినాం మాకు ఏం న్యాయం జరగలేదంటే పోన్రమ్మ పోన్రి మీకేం చేసేది? జ్ఞానేశ్వర్ కూడా ముందు కష్టపడ్డాడు కదా, మేమేం చేయాలని మాట్లాడిండు. దేవేంద్ర గౌడ్ మాట్లాడిండు 10 సార్లు ఇంటి ముంగడికి పోయి ఇట్లా పిల్లల్ని కాళ్ళ మీద పడేస్తే కూడా దేవేంద్ర గౌడ్కు గింత కూడా చెమట కారలేదు, దయ దాక్షి లేదు దేవేంద్ర గౌడ్కు. ఆడికి కూడా పోయినాం, ఎక్కడ ఇక్కడికి వచ్చింది లారీ స్టేట్ కాడికి. అప్పుడు గొడవ కాలే, అంతకు అప్పుడు వస్తే ఆయన ఇట్లా లేచి చూసి మేము చేస్తామమ్మా అని చెప్పిండు. కలెక్టర్ అమ్మని పిలిచి కూడా తొందరగా వీళ్ళకి పనులు చేయాలని చెప్పిండు. ఆయన చెప్పిన 15 రోజులకే గొడవ అయింది. డిసెంబర్ 25 నాడు గొడవ అయింది. బస్ డిపో సార్ బస్సు జనవరి 1 నాడు బస్ ఓపెనింగ్ ఉండే, ఎండి వచ్చి చూసిపోయింది, ఇల్లు తిరిగి చూసిపోయింది. సారు రోడ్ అంతా మేము చేస్తాం సార్ అని చెప్తే బస్సు ఇడిదాకా వచ్చిన బస్సును బస్ డిపోలోకి పోయి బస్ వేద్దని చెప్పిండు జ్ఞానేశ్వర్. బస్సు కూడా వేయొద్దని చెప్పిండు. అక్కడికి వెళ్తే జ్ఞానేశ్వర్ వేయొద్దు అన్నాడు అయ్యా అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. ఎక్కడికి వెళ్ళినా ఆయనదే సార్. ఎక్కడ ప్రతి దగ్గర పో జ్ఞానేశ్వర్ లేడ్రి, ఎక్కడ పో జ్ఞానేశ్వర్ లేడ్రి. మండల ఆఫీస్కి పోతే మండల ఆఫీసరే అంటాడు, వెళ్ళిపోరాదు రే ఆయన ఇంట్లో మీరు ఎందుకుంటారు, జ్ఞానేశ్వర్ గొడవ చేస్తుండని ఆయనే చెప్తాడు. అసలు మేము ఉండాలా సావాలా, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మాకు ఇదొక బాధ అయిపోయింది చూడండి. ఏ రోజైతే హౌసింగ్ స్కీమ్ టేకప్ చేసిన తర్వాత పోలీసు మమ్మల్ని నిలగొట్టేసి కేసులు బలాయించినాక మొన్న రీసెంట్లీగా ఆర్డీఓ గారు మా సర్టిఫికేట్లను క్యాన్సిల్ చేయమని ఒక లెటర్ పంపించిండండి ఎంఆర్ ఆఫీస్. దాని మీదే నేను కంటెంప్ట్ వేసిన. ఇప్పుడు కలెక్టర్ గారి మీద, డిఎం హౌసింగ్ మీద, ఆర్డీఓ మీద కంటెంప్ట్ వేసిన నేను. ఆ కంటెంప్ట్కి వచ్చి వాళ్ళు జవాబు ఇప్పటివరకు చెప్పలేదండి. హైకోర్టులో నడుస్తుంది కేసు. వాళ్ళు ఒకవేళ మా సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వలేదంటే క్యాన్సిల్ చేయమనండి, రుజువుపరచమనండి. వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తే వాళ్ళని ఇవ్వమనండి. విచిత్రం ఉన్నదండి, సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత, డీటీలు కట్టిన తర్వాత, లోన్ శాంక్షన్ అయినాక, ఇండ్లు కట్టినాక, ఇండ్లలో ఉన్న వాళ్ళని నిలబొట్టేసి వేరే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చినామంటారు. మాకు ఇప్పటివరకు అర్థం కాలే. 186 సర్వే నెంబరు మొత్తం 200 ఎకరాల భూమిలో 13 ఎకరాల భూమిలో ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ టేకప్ అయిందండి. ఇంకా 180 ఎకరాలు ఉన్నది. దాంట్లో ఇవ్వమనండి, మాకు అభ్యంతరం లేదు. మా ఏరియా డెవలప్ కావాలి. ఎంతమంది వచ్చి బీదవాళ్ళు అక్కడ ఉంటే మాకు సంతోషం. తమ ఒంటిని చుట్టుకోవడానికి కనీసం బట్టలైనా లేని నిరుపేదలు వీళ్ళు. తలదాచుకునేందుకు కాస్త జాగా దొరికితే తమ జీవిత పరమార్థం నెరవేరిందనుకునే ఈ అభాగ్యులకు ఇక్కడ క్షణమొక యుగం. మంచినీళ్లకు, మంచినూనె దీపాలకు సైతం దూరంగా విసిరేసిన ఈ కొంపలు ఇక్కడెందుకు కట్టించినట్లు. మేమిక్కడే స్థలాన్ని ఎంపిక చేశాం, ఇక్కడే మీకు అనువుగా ఉంటుందంటూ అధికార యంత్రాంగం జారీ చేసిన తీర్పులు, తీర్మానాల ప్రకారం అక్షరాల 6 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ బలహీన వర్గాల ఇళ్ళు ఎంత బలంగా ఉన్నాయో ఒక్క తోపు తోస్తే తెలుస్తుంది. ఈ గోడలు, తలుపులు, పైకప్పులు ఎన్ని అవినీతి చేతుల బారిన పడ్డాయో తట్టి చూస్తే సాక్ష్యాలు పలుకుతాయి. ఏ నిష్పత్తిలో ఇసుక, సిమెంటు కలిశాయో వీటి ఆకారాలు చూస్తే ఇట్టే అవగతమైపోతుంది. కాంట్రాక్టర్లు వీటిని నిర్మించారని అనడం కంటే ఇటుకలు పేర్చారని చెప్పడమే సబబవుతుందేమో. ఈ కాంట్రాక్టర్ల చిరునామాలు హౌసింగ్ బోర్డు అధికారుల రిజిస్టర్లలో భద్రంగానే ఉన్నాయి. అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేదు, వాళ్లకు బిల్లులు ఎందుకు చెల్లించినట్లు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. ప్రభుత్వ అంచనాల మేరకు నా యొక్క గృహం అన్ని విధాలా నాణ్యతగా ఉంటుందంటూ పట్టాదారుల సంతకాలు వేలు ముద్రలు తీసుకున్న హౌసింగ్ బోర్డు యంత్రాంగం ఎంతటి అవినీతిమయమైపోయిందో మౌనంగా తలలు వంచుకుని ఈ కొండ కొనల్లో రోధిస్తున్న ఈ వేలాది ఏళ్లే సాక్ష్యాధారాలు. పరిజన్ కర్దే గరీబ్ లోగం. వాస్తవం లేని పుకార్లు మస్తు పడుతుంటాయండి, కానీ వాస్తవం అది కాదు. ఎందుకంటే అది బీదవాళ్ళ స్కీమ్. 12,000 స్కీమ్లో మనం తీసుకుంటూ వాళ్ళు తీసుకుంటారన్న తప్పు. కాకపోతే ఆ డిఎం హౌసింగ్లో మాత్రం ఏం కరప్షన్ ఉందనేది ఆ భగవంతుని తెలుసు. 12,000 రూపాయల బెనిఫిషరీస్కి పోతేనే మళ్ళీ వాళ్ళు చేతి నుండి 4,000-5,000 రూపాయలు అందులో వేసుకుంటేనే కానీ ఆ ఇల్లు కాదు. ఈ యొక్క ప్రతిపాదన మేము పదే పదే చాలాసార్లు మేము ఈ యొక్క మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క స్కీమ్కు పేమెంట్స్ ఎక్కువ వాళ్ళ ఎస్టిమేట్ పెంచాలనే ఉద్దేశంతో స్టీలు, సిమెంటు, ఇటుక ప్రతి దాని మీద రేట్స్ పెరిగినప్పుడు అదే 12,000 రూపాయల స్కీమ్ అంటే కష్టమవుతుందండి. కాకపోతే వాళ్ళు చెప్పినట్టు ఆ కరెక్షన్ అనేది మేము తీసుకున్నాం అనేది అది శుద్ధ తప్పండి. అది అలాంటివి ఏం జరగలేదండి. అక్కడ మీ ప్రాంతంలో ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు కాంట్రాక్టర్కి బిల్లు వచ్చేస్తుంది ఆ ఇల్లు సంబంధించి. ఆ తర్వాత ఇల్లు కూలిపోతున్నాయి, కూలిపోతే వర్షం క్రాక్స్ ఇచ్చినాయి, వర్షం వస్తే కూలిపోతే రేపు మాపు పెట్టడున్నాయి అన్నీ.
అటువంటి కాంట్రాక్టర్ కి బిల్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? మండల్ ప్రెసిడెంట్ ఇంతకుముందు చేశారు కదా మీరు, దాని మీద యాజ్ ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ కాంట్రాక్టర్ కి ఇవ్వడమే తప్పండి, కాంట్రాక్టర్ కి ఇవ్వడమే తప్పు. కాంట్రాక్ట్ బేస్ అనకుండా ఏదైతే మనం గవర్నమెంట్ ద్వారా ఏదైతే డబ్బు యూజ్ చేసి హౌసెస్ స్కీమ్ ఏదైతే టేకప్ చేస్తున్నామోనండి, ఆ హౌసెస్ స్కీమ్లో అన్ని విధాల ఫెసిలిటీస్ కరెంట్ ఏనండి, వాటర్ ఏనండి, రోడ్స్ ఏనండి చేసి వాళ్ళకి ఇస్తే ఆ ఇండ్లు ఏ ఇల్లు అన్న మన సొంత ఇల్లు ఎంత మంచిగా కట్టుకున్నా దాంట్లో ఒక సంవత్సరం తాళమేసి ఉంటే మాత్రం అది కింద పడిపోతుందండి. వాస్తవం అది కాదు, దాంట్లో ఇమ్మీడియట్ అలాట్ అయిన వాళ్ళకు సపోజ్ ఇది చూడండి, బాచుపల్లిది ఫస్ట్ అలాటీస్ అయిందండి, వాళ్ళు 12 స్కీమ్స్ కట్టినండి. వాళ్ళని ఏం చేశారు, సిటీ నుండి తీసుకొచ్చి బ్రోకర్స్ని తీసుకొచ్చి వాళ్ళని తన్ని పోలీసుతో నిలగొట్టేశారండి. నిలగొట్టి ఆ ఇండ్లలో వాళ్ళు సరిగా ఉండరు, వీళ్ళు సరిగా ఉండరు, అప్పుడు ఏమవుతుందండి అంటే మెయింటెనెన్స్ ఉండదు. మెయింటెనెన్స్ లేకపోతే అలాంటి సహజమేనండి. కాకపోతే ఆ స్కీమ్లో ఆ పద్ధతిలో ఆ బెనిఫిషరీస్ ఉంటే వాళ్ళు కొద్దిగా బాగా చేసుకుంటారు. అది అదంతా గవర్నమెంట్ ఈ యొక్క హౌసింగ్ డిపార్ట్మెంట్ లోపం అండి. వాళ్ళ నామ్స్ ప్రకారంగా ఏదైతే ఉంటుందో అప్పటి వరకు ఆ ఇండ్లు కట్టొద్దండి. నామ్స్ ప్రకారంగా ఏదైతే పేమెంట్ చేయాలనో ఒక 100 ఇండ్లు కట్టాలంటే ఆ 100 ఇండ్లకు ఓ 4-3 బోర్స్ అక్కడ వేయాలి, రోడ్స్ చేయాలి, పోల్స్ వేయాలి, ఆ తర్వాతనే హౌసింగ్ స్కీమ్ టేప్ చేయాలండి. ఇప్పటికీ గతంలో ఇప్పుడు కడుతున్న స్కీమ్స్ కూడా చూడండి మీరు, పోయి వెరిఫై చేయండి, ఏం లేదు వాళ్ళది. ఒక్క ఫీటు కూడా కనీసం బునియాది తీయరు, కట్టేస్తారు అట్లనే. వాళ్ళకి లేవు, గవర్నమెంట్ నామ్స్లోనే లేదు, ఫీట్ నర నుండి కట్టుకుంటూ వస్తారండి. అది కాంట్రాక్టర్ లోపమా, హౌసింగ్ స్కీమ్ లోపం? హౌసింగ్ స్కీమ్ లోపం అండి, హౌసింగ్లో ఉన్న ఇంజనీర్ సెక్షన్ లోపం అది. సుమారుగా 30 లక్షల గృహాలు మనం కట్టినప్పుడు 10 సబ్బులు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీలోనే ఒక సబ్బులు ఏదో ఒక డిఫెక్ట్ వస్తున్నది ఈరోజు. మరి 30 లక్షల గృహాలు కట్టినప్పుడు కొన్ని ఇటు అటు కొన్ని సమస్యలు వస్తాయి, ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు, కొన్ని చోట్ల ప్రజలు కూడా త్వరగా గృహ నిర్మాణం అయిపోతుంది కదా, ఎవడో వచ్చి కట్టేస్తారు కదా, ఇది సులభమైన పద్ధతి ఏమో అని చెప్పి వాళ్ళు కూడా రకమైన చెడు ఆలోచనకు వెళుతున్నారు. అందరూ ఇందులో సరైన పాత్ర నిర్వహించలేనప్పుడు ఇలాంటి లోపాలు కొన్ని వస్తాయండి. ఇదో వికలంగుడి ఇల్లు. తన చెయ్యో కాలో దురదృష్టవశాత్తు కోల్పోయిన ఒక అభాగ్యుడికి ప్రభుత్వం కేటాయించిన ఈ ఇంట్లోకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అరే పైకప్పు లేదే, అవును ఎలా ఉంటుంది? వికలాంగుడి ఇల్లు కదా, ఇంటికి సంబంధించిన సర్వాంగాలు ఉండవు కదా. ఇంటిలోకి వెళ్ళి పైకప్పు కేసు చూస్తే వెక్కిరించే ఆకాశమే కనిపిస్తుంది. ప్రభుత్వమా, వికలాంగుడికి అందించిన నీ చిరుకానుక అపూర్వం. లేచిన నుంచి మనం పడుకునే వరకు అంతా కరప్షన్, కరప్షన్ అనే సమస్య కాకుండా వాస్తవం ఏ పని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నువ్వు మ్యాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ చూస్తే ఈ డిఎం హౌసింగ్లో ఎక్కువ ఉందండి. అది ఇది నా ఏరియా బాచపల్లి, నాది, మీకు ఎవరు ఇచ్చిండ్రు, మీరు ఉండొద్దు ఇక్కడ, ఉంటే మంది ముక్కలు ముక్కలు చేసి పడేస్తాం అడవిలో అని చెప్పి ఆ భయం పెట్టించిండ్రు సార్. 400 మందిలో మేము ఆడేళ్ళం ఏం చేసి చేయగలుగుతాం సార్ చెప్పండి. నైదే జ్ఞానేశ్వర్, వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ దిస్ హోల్ స్కాండల్ టు ది సిబిసిఐడి. దాంట్లో వదిలిపెట్టేది లేదు, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం. ఎలాంటి నాణ్యత లేకుండా నిర్మించి తర్వాత బిల్స్ తీసేసుకున్న కాంట్రాక్టర్లు తీసేసుకున్నారండి ఆ విధంగా, ఆ తర్వాత రేపమాపు కూలిపోయే విధంగా ఆ ఇళ్ళు ఉన్నాయి. దీని మీద కాంట్రాక్టర్ల మీద ఏమైనా చర్య తీసుకుంటారా? వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. వాళ్ళు 400 ఇండ్లు కూలిపోతున్నాయంటే ఎంత ఏ విధంగా వాళ్ళు కట్టారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా ప్రజాసమ్మును అంతా తినేసేసి ఇంకా పైగా ఇంకా మాకు బిల్లు పేమెంట్ ఉన్నాయని చెప్పి మాకు ఇప్పియాలని చెప్పి దరఖాస్తులు పెట్టుకొని నానా హంగామా చేసి గొడవ పెడుతున్నారు. వాళ్ళని మాత్రము మేము ఖచ్చితంగా నేను సిబిసిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఎవరింత డబ్బులు తిన్నారు, ఎవరు తిన్నారు, దీని వెనకాల ఎవడోడు ఉన్నాడు, దీన్ని ఏ విధంగా తీసుకోవాలనేది ఒక ఎత్తు. ఈ విధంగా మనం మొత్తం కూలిపోకుండా మిగతా నిరుపేదలకు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎట్లా అలాట్ చేయాలనేది ఈ రెండు విధాలుగా ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక మా కష్టాలు ఆ దేవునికే తెలుసు సార్, భగవంతునికి ఎరకయ్యాలి. గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిండు, కలెక్టర్ ఎందుకు ఇచ్చిండు మాకు? మేము వచ్చినాం ఇక్కడ పిచ్చకుండా, మీకు లేదు మాది, మేము కట్టాం పైసలు కట్టాం, మాకు కూడా పట్టాల కాగితాలు పాస్పోర్ట్ వాళ్ళు ఇచ్చిండు, మేము కట్టుకున్నాం, మీరు వెళ్ళిపోండి, మేము మాట్లాడుకుంటాం. కనిపించని దేవుళ్లకు, కనికరించని ప్రభుత్వాలకు మొరపెట్టుకున్న ఫలితం లేని ఈ అమాయకత్వానికి పరిష్కారం ఎప్పుడు? ఇవి ఈ వారం జర్నలిస్ట్ డైరీ విశేషాలు. వచ్చే వారం మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మీ ముందుకు వస్తుంది జర్నలిస్ట్ డైరీ.